వీళ్ళెవరికైనా డబ్బులు ఇవ్వలేదు. యు కెన్ డు ఇట్ కమ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ఆల్రెడీ టెన్షన్లో ఉన్నాను రా. అక్కడ నా ఫోటో చూస్తేనే నాకు డైజెస్ట్ అవ్వట్లేదు. సో ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు రావడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది అండ్ నాకు చాలా భయంగా ఉంది. సో కొన్ని తప్పులు మాట్లాడినా నన్ను క్షమించండి. అండ్ ఈరోజు నేను ఈ స్టేజ్ మీద ఉన్నానంటే దానికి మెయిన్ కారణం నాకు ఫస్ట్ ఆఫర్ ఇచ్చిన రవివర్మ సార్, మా డైరెక్టర్. అండ్ నా ఫస్ట్ సినిమా సంభవామి యుగయ్యే ఆ సినిమాలో నవీన్ అన్న కూడా యాక్ట్ చేశారు. ఆయనతో ఈరోజు ఆయన ముందు నిలబడి మాట్లాడుతుందంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అన్న. ఐ లవ్ యూ సో మచ్ బికాస్ ఐవ్ గ్రోన్ విత్ యూ. అండ్ ఆ తర్వాత కీరవాణి గారు హ్యాస్ ఆల్వేస్ బీన్ ఎ గ్రేట్ సపోర్ట్ టు మీ, స్ట్రెంత్ టు మీ. యాక్చువల్గా నేను యాక్టర్ అవుదామని వచ్చి ఆయన ఇచ్చిన ఆఫర్ వల్ల నేను సింగర్ అయిపోయాను. అండ్ అప్పటి నుంచి అందరూ నన్ను సింగర్గా గుర్తుపట్టడం మొదలుపెట్టారు. నేనేంటి, నేను సింగర్ అయిపోయాను, యాక్టర్ అవ్వాలి కదా అని. దాని తర్వాత ఈగా సినిమా చేశాను. ఈగా సినిమాలో ఈగంత రోల్ చేయడం వల్ల అందరూ నన్ను గుర్తుపట్టారు. కానీ అప్పుడు ఏంటంటే ఒక జూలో జంతువులాగా అయిపోయాను నేను. అందరు వీడి ఈగా ఫ్రెండ్, వీడి ఈగా ఫ్రెండ్ అనేవాళ్ళు నన్ను. సో నాకు అర్థమయ్యేది కాదు, నేను యాక్టర్ అవుదామని వచ్చాను, ముందు సింగర్ అయిపోయిన తర్వాత ఈగా ఫ్రెండ్ అయిపోయాను ఏంటి అని. దాని తర్వాత ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ సుకుమార్ సార్ బికాజ్ హీ ఆయన ఇచ్చిన కుమారి 21F అనే సినిమా ఆఫర్ అయ్యి ఈరోజు నేను ఇలా నిలబడ్డాం. ఇలా నిలబడ్డానంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హెమ్. థ్యాంక్ యూ ప్రతాప్ సార్, థ్యాంక్ యూ సుకుమార్ సార్ అండ్ థామస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇండస్ట్రీలో నాకు చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ నాకు ఆఫర్స్ ఇవ్వడం వల్లే నేను ఇంత దూరం రాగలిగాను. నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్ యూ సార్. బికాజ్ సినిమా ఇండస్ట్రీకి వస్తున్నాం అంటేనే వీడు సినిమా పిచ్చోడు అనుకుంటారు. అది పిచ్చి కాదు, ప్యాషన్ అని ప్రూవ్ చేయడానికి ఒక మనిషి కష్టం అంటే నేను ఒక్కడిని కష్టపడితే అది కాదు. చాలామంది హెల్ప్ చేస్తే కానీ ఇంత దూరం రాలేము. ఐ మీన్ ఇట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. చాలామంది నా జీవితంలో ఉన్నారు కాబట్టి ఇంత దూరం నన్ను నడిపించారు. ఈరోజు ఈ స్టేజ్ మీద నేను నిలబడున్నాను. నానిపోయ మీ ముందు ఇలా మాట్లాడడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ. ఐ రియలీ లవ్ యూ బికాస్ యూర్ అంటే ఐ అడ్మైర్ ద వే యూ డెలివర్ ద డైలాగ్ అండ్ ద ఈజ్ దట్ యూ క్యారీ. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ దిల్రాజు సార్, చాలామంది మీ గురించి చాలా చెప్పారు సార్. చెప్పేంత పెద్దవాడిని కాదు బట్ మీ పేరు పడిన సినిమాలో నేను చిన్న పాత్ర చేసినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ. అండ్ భాస్కర్ సార్, ఐ లవ్ యూ సార్. ప్లీజ్, మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, మీలో ఉన్న ఇంకో అదర్ సైడ్ కోపం ఏదో అయితే ఉంటుందో అది నా ద్వారా చూపించండి జనాలకంటే, నన్ను వెళ్ళని చేయండి తొందరలో. అండ్ మీతో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని అనుకుంటున్నాను. నాకు కుమారి 21F తర్వాత ఫస్ట్ వచ్చిన కాల్ బేకం వేణుగోపాల్ గారిది. నా సినిమాలో ముగ్గురు లీడ్స్, ఒక క్యారెక్టర్ నువ్వు చేయాలంటే నేను విలన్ కదా అని అనుకున్నాను. కదా ఒకసారి వచ్చి కథ విను అని అన్నారు. కథ విన్నాక ఈ సినిమాకి నేను ఎంత అవసరం నాకు తెలియదు, కానీ ఈ సినిమా నాకు అవసరం బికాజ్ నన్ను చాలామంది హేట్ మెసేజెస్ వచ్చాయండి నా ఫేస్బుక్లో. నేను చంపేస్తాను, నేను నరికేస్తానని. అందరు హెబా ఫ్యాన్స్, వాళ్ళందరికీ నేను మనిషినేరా బాబు అని చెప్పుకోవడానికి ఇది ఒక సినిమా అనమాట నాకు. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ టు బీ హియర్. అండ్ శేఖర్ భయ్య, హావ్ డన్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. బిలాంగింగ్ టు మ్యూజిక్ ఫ్యామిలీ, ఐ ఫీల్ సో ప్రౌడ్ టు సీ యూ గ్రో. అండ్ ఐఎమ్ లక్కీ దట్ మీరు నా సినిమా అని చెప్పుకోవడానికి దానికి మీరు మ్యూజిక్ చేస్తారంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. అండ్ చంద్రబోస్ సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ ఆల్ ది లవ్. యూ ఆల్వేస్ బీన్ అ గ్రేట్ సపోర్ట్ టు మీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది లవ్. రే అనే సినిమా నేను చేశానంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ చంద్రబోస్ సార్ అండ్ ఈజ్ ఆల్వేస్ బీన్ గైడింగ్ మీ అండ్ హెల్పింగ్ మీ. అండ్ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, లిరిసిస్ట్ అందరికీ అండ్ మై సింగర్ ఫ్యామిలీ అందరికీ చాలా థ్యాంక్స్. తేజను రచ్చ చేసే ఒక డాన్స్ నాకు తెలుసు, అందుకే నేను చెప్పాలి కొడుతున్నా. హెబా పటేల్, నీ గురించి చెప్పాలంటే చల్లగా ఉన్నాను హిమాలయాలకి, తెల్లగా ఉన్నాను దాచిమేలకి, అందంగా ఉంటాను నీకు చెప్పాలా బంగారం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, ఐ లవ్ యూ ఆల్. మీ అందరు రావడం వల్లే ఆడియో ఫంక్షన్ ఇంత కలర్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ నా గురించి వచ్చిన ఇద్దరు ముగ్గురికి చాలా థ్యాంక్స్. నా గురించి సినిమా ఒక్కరు చూస్తే చాలు నేను సక్సెస్ఫుల్ అని అనుకుంటాను. ఆ ఒక్కరు ఎవరో ఒకరు చేయొద్దండి. లవ్ యూ సో మచ్ పీపుల్.